मुख्य अतिथि पार्टी राष्ट्रो परपाल ఆఖరికి ఈ రోజు పరిస్థితి ఏందిరా అంటే కాల్ రెగ్యులేషన్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్
తెలుస్తున్నాయి. ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో వాటర్ స్కీమ్ వచ్చింది, ఆ వాటర్ ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి ఇప్పుడు చాలా మందికి తెలుసు. ప్రతి గ్రామంలోనే కూడా ఇంటింటికి కుళాయి వేస్తామని చెప్పి నాశనకమైన పైప్ లైన్లు అధికారుల చేత వేయించి ప్రతి దిక్కులా కూడా రోడ్లన్నీ కూడా తవ్వేసిన పరిస్థితి తప్పించి ఈ రోజు ఎక్కడ కూడా రోడ్లు బాగు చేసి చుక్క నీళ్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్టీపీఎస్ అధికారుల వరకు కూడా ఈ రోజు అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కి అయిపోయి ప్రతిది కూడా నాశనకమైన పైప్ లైన్లు కూడా వేసి రోడ్లు తవ్వేసే పరిస్థితి. నేను ధైర్యంగా చెప్తా, మంచినీటికి సంబంధించి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఈ మూడు మండలాలకి సంబంధించి ఆ రోజు మహానుభావుడు అయ్యన్న పాత్రి గారు లోకేష్ బాబు గారు కలిపి మనకు వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చినారు. సునామాగా 180 కోట్ల రూపాయలు, 180 కోట్ల రూపాయలతో దగ్గర దగ్గర 130 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు అయింది. ఇంకా 50 కోట్ల రూపాయలు పెడితే కనుక ఆ వాటర్ ప్రాజెక్ట్ అయిపోయి ప్రతి ఇంటికి కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఉండేది. ఈ రోజు నువ్వు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా కాదా మీ తాత స్కీమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా అవసరం లేకుండా పోయేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ స్కీమ్ ని ఈ రోజు ఒక పడుకోబెట్టేసి పైగా దాని గురించి అక్కడికి వెళ్లి చూస్తే రంగులు మాత్రం వేసుకుని కూర్చున్నాడు. అరే చుక్క నీరు కూడా ఇయ్యా అంటే రంగులు వేసుకుని కూర్చొని చుక్క నీరు కూడా ఇవ్వకుండా ఈ రోజు అందరినీ కూడా దాహానికి ఎండబెట్టినట్టు చేస్తే ఈ ఎమ్మెల్యేలు ఏమన్నారో మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు అక్కడికి వెళ్లి చూస్తే ఒక చుక్క నీరు లేదు, దానికి కనీసం ఒక కుక్క ఇటుక బట్ట కూడా తీసుకురాలి. మొన్న నిన్న ఎమ్మెల్యే అంటారు ఈ మెక్కపల్లి హాస్పిటల్ నేనే 50 పడకలు చేశానని. సిగ్గుందా, జీవో చేసావు కదా, ఇంతకు ముందు దాని శాంక్షనింగ్ జీవో ఏ గవర్నమెంట్ లో వచ్చిందో కనీసం ఆలోచన చేసావా, కనీసం కాగితం చూసావా? ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కామినేని శ్రీనివాస్ గారు అప్పట్లోనే మన అందరికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న తర్వాత తర్వాత కిడారి సేవలు వచ్చిన తర్వాత ఆ 50 పడకల ఆసుపత్రి కింద మనం అందరూ కూడా అప్గ్రేడ్ చేయించాం. ఇక్కడ నక్కపల్లి హాస్పిటల్ ఒకటి, కోటవరంలో హాస్పిటల్ ఒకటి, ఈ రెండు తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత right.
ఊరి చివర అడవుల్లోని శ్మశానాల పక్కన చెరువుల్లోని స్కూల్ బిల్డింగ్ల మధ్యలోని వీటిల్లో తప్పించి నివాస యోగ్యమైన ఎక్కడైనా ఒక సెంట్ స్థలం ఇచ్చిన పాపాడు పోయాడా ఎమ్మెల్యే గాని ఇక్కడ ఉన్న నాయకులు గాని అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గాని ఈ రోజు నేను గర్వంగా చెప్తా సుమారుగా 12,500 ఇళ్ళు ఇచ్చాం మన గవర్నమెంట్ లో ఇప్పటికీ కూడా 8,000 ఇళ్ళకి సంబంధించి బిల్లులు కూడా చాలా మందికి రాలే దగ్గర దగ్గర 6 కోట్ల 7 కోట్ల రూపాయలు ఇప్పటికీ కూడా బిల్లులు ఇవ్వకుండా ఉన్నాయి ఒకటి మాత్రం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రావడం ఖాయం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం
वेदिकारेट निर्गर वेदिकारे सर्व सभ्य सवेश पब्लिक गुर्त इधी सर्व सभ्य सवेश मन अटे इंचुमचू सभा निजर्गे ग्रामीण वे सर्व सभ्य सवेश अर्थमेंट मीटिंग राष्ट्र पैस्थिंदी मल्ली चंद्रबाबू नायकत्व रहा राष्ट्र बहुपड़ा पिल भविष्य बहुपड़ा मन चयवल कार्यक्रम गुरी चर्चा अवसर उद्देश्य तो मैं रहा तपदेश पार्टी गेलवे लक्ष्यमें लक्ष्यमेंटे आंध्र राष्ट्रीय चला मंदिर राष्ट्र पैस्थिंद पैस्थिंद पैस्थि दाखी दी तेड़ी चंद्रबाबुना गर्वा डेवलपमेंट इनकम राष्ट्र पैस्थिंदी उम्मीद उम्मीद राष्ट्र अभिवृद्धि मन कल मन चूसा तरह सैकल तरह मन पैस्थ इनके बुरा जन बाबोरा बाबो अर्थम का बुद्धि पड़े वेस्टे राष्ट्र कर्म दीवेल मुख्यमंत्री गर्वा मुख्यमंत्री गारे मुख्यमंत्री एन भाई मूर्ण नलब संवस मुख्यमंत्री पाचे ना बाबू दूर पाचे इंका दोपड़ी एपड़ी नायक आलोचन चयवल अवसर पे परपाल विधान इन कपड़ा मड़ा मल्ल प्रास प्रास इंग्लिश
అంటే మళ్ళీ రైతులుగా భూముల మీద వారు కరెంట్ మీటర్ పెట్టి మన జేబులు దొబ్బడాలు చూస్తాడు దొంగనాపడు. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు మీటర్లు ఆ మీటర్లు సప్లై చేసే ఎవరు చేశారండి నిర్దు రెడ్డి ఎవరా రెడ్డి తెలుసా ఓ నాయుడు తెలుసా మీకు తెలియదు ఎలా నేను చెప్పాను కడప రెడ్డి గారికి ఈ రాష్ట్రం మొత్తం మీద అన్నమయ్యబడి ఆడి కాంట్రాక్ట్ దేని ధర్మం అంటే మీ నాన్న నుంచి ఉచితకరండి కొడుకున్నాడు రెడ్డి ఒకసారి అర్థం చేసుకోండి మీరు తర్వాత ఆరోగ్యశ్రీ రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి డబ్బులు ఆ డాక్టర్ ఆలోచిస్తే ఆలోచిస్తే నేను మూడు డాక్టర్ గారికి ఫోన్ చేసి విశాఖపట్నం ఏమయ్యా ప్రాణాలు ఇబ్బంది పెడతారా అంటే అయ్యన్న బాధ్యత గారు మీరు బాగా చెప్తారండి మాకు 3000 కోట్లు బాగా ఇవ్వడండి పట్టలేదు నాకు 3000 కోట్లు అండి మాకు ఇవ్వాల్సింది డబ్బులు ఇవ్వట్లేదండి ఆలోచి ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఆ 3000 కోట్లు ఏమైనా డాక్టర్ ఇప్పుడు పేదవాడు ఎక్కడికి పోతాడండి ఎక్కడికి పోతాడు పేదవాడు ఒకసారి ఎన్ని కూడా చూస్తే బాధ అనిపిస్తుంది ఏంటి అన్యాయం ఏంటి చూస్తున్నారు కరెంట్ ఇంకా చెప్తున్నా కరెంట్ లేదు గ్రామాల కరెంట్ లేదని ఈ మధ్య చాలా మంది పక్కన పెరిగి అది ఏ సంవత్సరాలు ఫ్యాన్ తిరగదు ఏసీ తిరగదు ఏంటో ఒక లాపు బయట పెట్టుకుంటారు అసలు అర్థం చేసుకోలేదు అమ్మ ఏమంటో నా బాధ ఎలా చెప్తాను వాస్తవం చెప్తానండి ఈ మధ్య ఇంపెళ్ళు లేదు ఒకసారి పెళ్లి లేదా ఇది కూడా ఎంత ఇబ్బంది అండి మనం నవడానికి బాగుంది లోపల ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఇది హౌసింగ్ హౌసింగ్ అండి 25 లక్షల మందికి ఇచ్చాను అంటాడు ఇచ్చినా కొడుకు నేనేమంటే చెప్తానండి రాసుకోండి ప్రెస్ వాళ్ళు కొడుతుంది రాసుకోండి 25 లక్షల ఇళ్ళకి ఇప్పుడు పూర్తయింది ఏం చేసే 4 సంవత్సరాల్లో 8,585 ఇళ్ళు 25 లక్షల ఇళ్ళు ఇచ్చాడు పూర్తయింది ఇప్పుడు పూర్తయిన 825 ఇళ్ళే ఇంకో రాని చెప్తాడు కాబట్టి తెలుసో తెలీదు ఒక్కొక్క ఇంటికి ఎంత ఇస్తారు తెలుసా మీకు 180,000 రూపాయలు ఇస్తారు ఇంటికి అది కూడా జగన్ రెడ్డి కూడా తెలుసా నాయకుడికి లక్షా 50,000 రూపాయల్లో 150,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మోదీ గారు ఇస్తున్నారు మీకు తెలుసా ఎవరికైనా క్లియర్ తెలిసి వచ్చి లేదా మీకు ఇప్పటికే క్లియర్ చేస్తారా 150,000 రూపాయలు మోదీ గారు ఇస్తారు ఇది కాదు ఈ దౌర్భాగ్యం కాదు ఇంకా 30,000 రూపాయలు ఉంది ఆ 30,000 రూపాయలు అడుగుతారు తెలుసు మీకు ఉపాధి హామీ పథకం డబ్బులు మరి ఒక్కనాడు 1 రూపాయి కనబడలేదు నేర్చారు నేర్చారు తప్పకుండా కొడతారని నాకు అర్థం కాదు 1 రూపాయి ఇవ్వలేదు ఇంటికి మొత్తం 180,000 రూపాయలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాదని చెప్పండి దొంగ నాకు ఉందా వచ్చి చెప్పండి పెన్షన్ మన ఉద్యమం మొట్టమొదటి వదిలించి ద్వారా ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు ఇచ్చే ఫస్ట్ లో పెద్ద నీకు తెలుసు ఉపయోగపోయిందా 30 ఎన్టీ రామారావు గారు ముసలి వాళ్ళు ఉన్నారు అప్పుడు నేను ఎమ్మెల్యే ఎన్టీ రామారావు దగ్గర కొడుకులు సరిగ్గా చూడగలుగుతున్న మొదలని కనీసం టీడీ కలుగుతారని చెప్పి 30 రూపాయలు ఇచ్చారు దాన్ని అలా 35 75 అని చేశారు నా చంద్రబాబు నాయుడు వచ్చింది నన్ను పెంచుకుంటూ వెళ్ళారు రాజశేఖర్ గారు వచ్చి మళ్ళీ పెంచారు మనిషి చెప్పుకోవాలి కదా మనం 200 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ 200 300 రూపాయలు తీసుకుని 2000 రూపాయలు తీసుకెళ్ళాం మనం మళ్ళీ మన ఎలక్షన్ మన దౌర్భాగ్యం మమ్మల్ని గెలిపించండి 3
जगन्मे दौर्भाग्य माटेर आड़ मूडवेल बाबू ओटेस्ट इकड़ चला जो नायक इलामी एंत मोसमंटे गेलिपड़े नागरिक संवसर प्रती ने मूड वेल्स्ता